పేరుతో పేద ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని టీడీపీ నాయకుడు సాబిర్ ఖాన్ అన్నారు. ఆయన నెల్లూరులోని దర్గాపేట సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు పట్టాలు ఇవ్వడానికి వీళ్ళెవరని, ప్రజలెవరు ఓటీఎస్ని నమ్మవద్దని, డబ్బులు కట్టవద్దని ధ్వజమెత్తారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని టీడీపీ నాయకుడు సాబిర్ ఖాన్ అన్నారు. ఆయన నెల్లూరులోని దర్గాపేట సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు పట్టాలు ఇవ్వడానికి వీళ్ళెవరని, ప్రజలెవరు ఓటీఎస్ని నమ్మవద్దని, డబ్బులు కట్టవద్దని ధ్వజమెత్తారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటీఎస్పై జరుగుతున్న నిరసనపై ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజక పరిధిలోని 34వ డివిజన్ ఉదాశం, సుజాతమ్మ కాలనీ, ఆదర్శ నగర్, జేవీఆర్ కాలనీ సంబంధించిన సచివాలయం ముందు ఈ యొక్క ప్రాంతంలో ఈ ఓటీఎస్ గురించి ఈ యొక్క నిరసన చేపట్టడం. అయితే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త పథకాన్ని, ప్రజల్ని, పేద ప్రజల్ని పొట్టను కొట్టేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్. ఈ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 48,000 కోట్ల ప్రజాధనాన్ని గుంజుకునే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఓటీఎస్ పథకం. 1983 నుంచి 2011 వరకు నిర్మించినటువంటి, ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లన్నిటికీ నేను బకాయిలు లేకుండా వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకి పలుపడింది. అయితే దీంట్లో చాలా లోలోజుగులు దాటుండాయి. 10,000 కోట్లు అప్పు మేము మాఫీ చేసేసాం. 4,000 కోట్లు మాఫీ చేయాలంటే ప్రతి మన మండల పరిధిలో, పంచాయతీ పరిధిలో 10,000 రూపాయలు, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 కానీ మీరు ప్రతి ఒక్క ఏదైతే ఇల్లుండయో వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి మేము సెటిల్మెంట్ చేసి మీకు పట్టా. అసలు మీరెవరే ఆ పట్టా రిజిస్ట్రేషన్ చేయించే దానికి? స్థలం ప్రజలది, కాలనీ వచ్చి ప్రభుత్వం కట్టించింది. మీరు అసలు పట్టా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ యొక్క 2.5 సంవత్సరం ప్రభుత్వంలో ఒక ఇల్లన్నా నిర్మించారా? కొన్ని ఒక్క కట్టడం అయినా చేశారా? గత ప్రభుత్వంలో నెల్లూరులో 30,000 ఇళ్లు నిర్మిస్తే దాన్ని ఇచ్చిన దాఖలాలు కూడా పోయినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజు జగనన్న పేరుతో మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నాం. ఇది చాలా మంచి పని కాదు. ఇది ప్రజల్ని, పూర్తిగా పేద ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం. ఈ యొక్క ప్రభుత్వ విధానం ఎట్టయిపోయిందంటే వాళ్ళ దగ్గరే 10,000 రూపాయలు తీసుకుని 1,000 రూపాయలు కానుక ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ప్రతి ఒక్క వస్తువులో లిక్కర్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇలాగ అనేక విషయాలపై రేట్లు పెంచి అనేక విధాలుగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక అమ్మఒడి పేరుతో, ఒక ఆసరా పేరుతో ఒక పథకం ఇస్తున్నారు. ఇది చాలా ఘోరం. ప్రజలంతా గ్రహించాలా. మాజీ ముఖ్యమంత్రి, అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఓటీఎస్ ఎవరు కూడా కట్టద్దు, దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ ఓటీఎస్ లేకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గ్రహించి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే మెప్మా వాళ్ళు, ఆర్పీలు, ఎవరైతే అధికారులు ఏదైతే వాళ్ళకి బెదిరించి చెప్పిస్తున్నారో, ఇటీవల వాటి బెదిరింపులకు లోను కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తున్నాం.